తలి తండ్రి దేవాయ్య ఆరాధనా స్తోత్రవలి తండ్రి దేవాయ్య శివవేలా స్తోత్రవలి తండ్రి దేవాయ్య ఆరాధనా స్తోత్రవలి తండ్రి దేవాయ్య Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ బలి పూజను ముఖ్యముగా విజయ మేరీ వారి కుటుంబం కొరకు, మేరీ పుష్ప వారి కుటుంబం కొరకు ఈ దివ బలి పూజను అర్పిస్తూ ఉన్నా. ఇంకా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, స్వస్థత కొరకు వేచి ఉన్నారో వారందరికీ కొరకు కూడా ఈ రాత్రి దివ బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. కనుక కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దివ బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా, మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి అని తిరుసభతో కలిసి మనందరము కూడా సామాన్య కాలములో ఆరవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి నాటి పట్టణముల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, దేవుని బిడ్డలను మనము ప్రభుని మీద ఆధారపడాలని వాక్యాలు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నాయి. వాక్యం పలుకుతుంది, నరుని మీద ఆధారపడేవాడు కంటే ప్రభుని మీద ఆధారపడేవాడు గొప్పగా దీవించబడునని. మరి ఈరోజు వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఈ దివ బలి పూజలో పాల్గొంటున్న నీవు ప్రభుని మీద ఆధారపడుతున్నావా? ప్రభుని బిడ్డగా ఆధారపడుతున్నావా? దేవుని మీద లేదా మనుష్యుల మీద, వస్తువుల మీద, నీ బలము మీద, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడి ప్రభునికి దూరమవుతున్నావా? కళ్ళు మూసుకొని రెండు చేతులు రుదిమెత్తి పెట్టుకొని ప్రార్థన చేసుకో. ఒకవేళ నీవు ప్రభుని మీద కాకుండా ఈ లోకం మీద ఆధారపడి ప్రభు నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నావేమో, ప్రభుని అడుగు. ప్రభు, నన్ను మన్నించి నాకు క్షమాపణ దయచేయమి స్వామి. నా హృదయాన్ని మార్చుము నాయనా. నీ మీద ఆధారపడే బిడ్డగా నన్ను మార్చు, మలచు, నడిపించుమని ప్రభుని మనసారా వేడుకుందాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమందు నా సీనుడా, నీ వైపు కనులెత్తి చూస్తున్నానని ఈ చిన్న పాట ద్వారా ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రభుని ప్రార్థన చేసుకో. స్తోత్రం, ఆమేన్. ప్రభుని బిడ్డవైన నీవు, ప్రభుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, నేను చేతులు హృదయం మీద పెట్టుకొని క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకో. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో కుమారా, కుమార్తె. దేవుని మందలో ఉండవలసిన నీవు, ప్రభువే నీ కాపరిగా ఉండవలసింది. నీవు ఎవరెవరినో కాపరిగా పెట్టుకొని ప్రభుని వదిలిపెట్టి ఆ మందలో ఉండవలసిన నీవు దారి తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలాగను ఉన్నావేమో. దారి తెలియక కానరాక ఎటో ఇటో అటో ఇటో అని తిరుగాడుచున్నటువంటి గొర్రె పిల్లలాగా ఉన్నావేమో. ఆత్మపరిశీలన చేసుకో. ఒకవేళ తప్పిపోయిన గొర్రె పిల్లవలే కూడా అటు ఇటు తిరుగాడుచు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో. ఆత్మపరిశీలన చేసుకుని ఒకవేళ అలా ఉన్నట్లయితే, ప్రభువా నన్ను మరలా నీ మందలోడికి చేర్చుమనైనా, నన్ను మరలా అయ్యా నీ దరికి చేర్చుమయ్యా. నీ దరికి వచ్చేటువంటి తిరిగి నీ చెంతకు వచ్చే జ్ఞానాన్ని నాకు దయచేయము స్వామి అని ప్రభుని ప్రార్థన చేసుకో. స్తోత్రం. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా, కరుణించవా యేసు కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. కుడి చేతిని పైకి లేపి చిన్న ప్రార్థన చేసుకో కుమార, కుమార్తె. గాయపడిన గొర్రెగా ఉన్నాను నాయనా, అయ్యా మంచిగా ఉండవలసిన నేను ఈ లోకములైనటువంటి మలినాన్ని పట్టుకొని ఈ లోకములైనటువంటి ఈరోజు ఆరోగ్యంగా ఉండవలసిన నేను గాయాలు పొందాను నాయన, అయ్యా అనారోగ్యంతో పాడిపోయాను నాయన, నా శరీరాన్ని పాడు చేసుకున్నాను అయ్యా, నా తలంపులు పాడు చేసుకున్నాను, నా ఆలోచనలు పాడు చేసుకున్నాను నాయన. నన్ను మన్నించి ప్రభువా, నా గాయాలకు కట్టు కట్టి మళ్ళా నీ బిడ్డగా నన్ను అత్తుకుని చేర్చుకున్నాను అయ్యా, నన్ను మళ్ళా నీ సన్నిధికి చేర్చుకోను ఆయన, నన్ను మళ్ళీ ఆశీర్వదించు. గాయపడినా గొర్రెను నేను,
స్వస్థపరచుమా పరమ వైద్యుడా. గాయపడినా గొర్రెను నేను స్వస్థపరచుమా నన్ను బాగు చేయుమా. కరుణించవా యేసు కాపాడవా, కరుణించవా యేసు కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూసాను నేను, నీ తట్టు కనులెత్తి చూసాను, నీ తట్టు కనులెత్తి చూసాను నేను, నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను నేను, నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను నేను, నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చును గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరం సంతోషంతో ఈ మహిమ గీతాన్ని పాడుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా పొందుకుందాం. స్తోత్రం. ఆమేన్. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి, సర్వేశ్వరునికి మహిమా. స్తోత్రం. సంతోషంతో ప్రభుని ఆరాధించుకుందాం, గొప్ప దేవు నామాన్ని స్తుతించుదాం. ఆమేన్. దైవ సుతుడు ప్రభు క్రీస్తుకు పాడిదము, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. దైవ సుతుడు ప్రభు క్రీస్తుకు పాడిదము, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత సుత ఆత్మతో ఏకమయ్యున్న మా గొర్రె పిల్ల, మనోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించుదా, స్తోత్రాలు చెల్లించుదా, ప్రభుని గణపరచుదా. సంతోషంతో ఆనందకరమైన హృదయముతో ప్రభునికి వందన తెలియజేసుకుందాం. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడిదము, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడిదము, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయచూపుమయా, ప్రార్థన వినుమా దయచూపుమయా. మహోన్నతమున మన దేవునికి మహిమా, మహిమా మహిమా. మహోన్నతమున మన దేవునికి
దేవునికి మహిమ. మన ఆదరకర్త అయిన ఆ పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు అర్పించుదాం, స్తోత్రాలు చెల్లించుదాం. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడేదము. ఆమేన్. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల, దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడేదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల, మా పాపాలను మోసిన ప్రభువా, మా పాపాలను మోసిన ప్రభువా, ప్రార్థన వినుమా, దయ చూపుమయ్యా, ప్రార్థన వినుమా, దయ చూపుమయ్యా, మహోన్నతమున మన దేవునికి మహిమా, 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. గర్దించుదము ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందు అని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. అది బిడ్డకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురవకున్నను దానికి చింతయే లేదు. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నన్ను విడనాడి నరుడు నమ్మినవాడు నరమాత్రం మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు దుప్పి వంటి వాడు, అతనికి ఎట్టు మేలు కలగదు. ఆ దుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమి పెరగని చోట పర్రులో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడవానని నేను దీవింతును. అతడు ఏటి వద్దున ఎదుగుచ్చు, నీటి చింతకు వేళ్ళ జొప్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురవకుండాను దానికి చింతయే లేదు. అది ఎల్లప్పుడూ పండ్లు కాయచు ఉండును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండో పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ద సెకండ్ రీడింగ్, ఏ రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ సెంట్ పాల్ టు ద కొరింథియన్స్ చాప్టర్ 15 వర్సెస్ 12 అండ్ 16 టు 20.
మృత్యువు నుండి క్రీస్తు జీవంతో లేవనెత్తబడను అని కదా మన సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడినచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసము వ్యర్థమే. మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారు భ్రష్టులైనట్లే క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకు అయినచో ప్రపంచములో అందరికంటే మనం అత్యంత దయానీయులము. మరణమును నిద్రించున్న వారు లేవనెత్తబడుదురని ద్రోహపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుటనుట సత్యము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. అల్లెలూయా 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 అల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్యును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్యును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. అలే హల్లెలూయా 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 అలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీతలు కాగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17-26 వరకు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయా దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అతడ చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనిషి కుమారుడు నిమిత్తము మనుష్యులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడు, మహానందపడు. ఏలయ్యనా, పరలోకమనే మీ బహుమానము గొప్పది. వారి పితరుడు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థం. మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీకు అనర్థం. మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు.
ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన మీద మాత్రమే ఆధారపడాలని నేర్చుకోవాలి. ఎందుకు మనం ఆయన మీద ఆధారపడాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని చేసినది ఆయన, మనల్ని సృష్టించినది ప్రభువే, మనకు రూపాన్నిచ్చినది ప్రభువే. ఈరోజు ఈ మనిషి యొక్క జన్మను అనుభవిస్తున్నాం, మనిషి జీవితాన్ని అనుభవిస్తున్నాం, దీని కారకుడు ప్రభువే. కావున ఆయన మీదే ఆధారపడాలి అని ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పట్టణంలో దేవుడు ఎందుకని తన బిడ్డలని మనలను తన మీదే ఆధారపడి తనను నమ్మాలి అని చెప్తున్నాడంటే, తాను ఎన్నుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ప్రభుని మీద ఆధారపడే బదులుగా, ప్రభుని నమ్మే బదులుగా ఎవరో ఏదో చెప్తే అన్య దేవతల వైపు వెళ్ళారు. అన్య దేవతల మీద ఆధారపడటం, అన్య దేవతలను నమ్మటం, ప్రభుని నమ్మవలసిన వారు అన్య దేవతలు నమ్మటం ఇలా చేశారు. కావున దీన్ని గమనించినటువంటి దేవుడు వారిని హెచ్చరించాడు, వారిని హెచ్చరించి సరిదిద్ది మరలా తన వైపుకు వచ్చేలాగా ఆయన చాలా ప్రయత్నం చేశాడండి, చాలా ప్రయత్నం చేశాడు. కానీ కొంతమంది ఆయన మాటను వినలేదు, మరికొంతమంది ఆయన మాటను వినకుండా లోక మీద ఆధారపడి, లోక మనుషుల మీద ఆధారపడిన వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందకుండా చివరికి వారి జీవితాన్ని వాడే పాడు చేసుకున్నారండి. కానీ ప్రభువుని దగ్గరికి వచ్చిన వారు ప్రభుని యొక్క ఆశీర్వాదాలు వారి జీవితంలో గొప్పగా పొంది ఉన్నారని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఇది సత్యమండి. కావున మొదటిగా ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, కుమారా కుమార్తె, నేను నిన్ను సృష్టించిన దేవుడను, కావున నీవు నా మీద ఆధారపడను నేర్చుకోవాలి అనే సత్యం నేర్పిస్తున్నాడు. ఈ సత్యం తెలియక అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి తప్పే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు కొంతమంది చేస్తున్నది కూడా అదే. ప్రభుని మీద ఆధారపడవలసిన వారు మనుషుల మీద ఆధారపడుతున్నారు, వస్తువుల మీద ఆధారపడుతున్నారు, బంధువుల మీద ఆధారపడుతున్నారు, ఈ లోకం మీద ఆధారపడుతున్నారు, లోకాశల మీద ఆధారపడుతున్నారు. ఆధారపడవలసిన ప్రభు మీద ఆధారపడకుండా, సో దానివల్ల ఏమవుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రభు వారి కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఉన్నాయి చూశారు, అవి పొందలేకుండా వారు జీవిస్తున్నారండి. వారి జీవితం ఎలాగవుతుందని తెలుసా? ప్రభుని మీద ఆధారపడిన వారి జీవితం, ఈ లోకం మీద ఆధారపడి జీవిస్తున్న వారి జీవితం ఎట్లా ఉంటుందంటే, ఈరోజు మొదటి పట్టణమే దానికి ఒక చక్కని ఉదాహరణకు చూపిస్తున్నారండి. విందాం, యిర్మీయా గ్రంథము 17:5. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుణ్ నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు. మొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్మి, నన్ను నమ్మకుండా ఈ లోకం మనుషులను నమ్ముతున్నటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ విల్ నాట్ బి బ్లెస్డ్ బై మీ. ఆయన నా ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు పొందలేడండి. నా కుమారుడు నన్ను వదిలిపెట్టేసి నన్ను కాదని ఎక్కడెక్కడో తిరిగి ఎవరి మీద ఆధారపడి ఎవరినో నమ్ముతూ తిరుగుతుంటే నేను ఎట్లా నా కుమారుణ్ణి నేను ఆశీర్వదించగలను? వాక్యం పలుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీద ఆధారపడకుండా ఎవరెవరి మీద ఆధారపడిన వారట ప్రభుని ఆశీర్వాదాలు పొందరు. అతడు ఎడారిలో ఎదుగు తుప్పు వంటి వాడు, అతనికి ఎట్టు మేలును కలుగదు. చూడండి, ఎడారిలో ఏముంటుందండి? ఇసుక మాత్రమే, నీళ్లు ఉండవు,
పచ్చదనం ఉండదు, పక్షులు ఉండవు, ఏమీ ఉండవండి, ఎడారి. సో దేవుని మీద ఆధారపడినటువంటి వారి యొక్క జీవితం ఎట్లా ఉండదంటే, ఎడారిలో ఉన్నటువంటి మొక్క అదేమవుతుందండి, నీళ్లు లేవు, పచ్చదనం లేదు, వర్షాలు లేవు, ఏవి లేకుండా ఏమవుతుందనేది అది ఎండిపోతుంది. ఎండిపోవడం కదా కాయలు ఉండవు, పువ్వులు ఉండవు, ఫలించదు. దాని జీవితం అట్లా మాడిపోవటమే. తన జీవితం ఇంకెప్పుడు అట్లనే ఉంటుంది, ఎట్లా ఉన్నట్టు అట్లాగే. చివరికి అది నశించిపోవును. ఎడారులు ఉన్నటువంటి తుప్పలాంటి వారు ప్రభుని మీద ఆధారపడినటువంటి వారు, ఈ లోకం మీద ఆధారపడినటువంటి వారు, ఈ లోక మనుషుల మీద ఆధారపడిన వారు, ఈ ఎడారిలో నాటబడిన తుప్పలాగే వారి జీవితం కూడా ఎండిపోయినదిగా ఉండునని వాక్యం పలుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని మనం చూస్తున్నామండి, సత్యం ఏమిటంటే ఈ లోకం మీద ఆధారపడితే మన జీవితం కూడా ఎట్లనే ఉంటుంది. ఆ ఎండిపోయినటువంటి ఆ మొక్క ఎడారులు నాటబడింది కావున అది ఎట్లా ఉంటుంది, నీరు లేకపోతే ఎండిపోతుంది. సో దేవుని బిడ్డలు మనము కూడా ప్రభుని మీద కాకుండా ఎవరి మీద ఆధారపడ్డా మన బతుకులు కూడా అట్లనే ఎటువంటి ఫలాలు లేకుండా అయిపోతాయి. దేంట్లోనూ మనం ముందుకెళ్ళలేము, దేంట్లోనూ మనం విజయం పొందలేము. ఎటు చూసిన ఎడారే. కొంతమంది అంటారు, సమీ మేము ఎంత బిజినెస్ ప్రార్థన చేసుకొని బిజినెస్ ప్రారంభించినా మా బిజినెస్ ఏమీ అంత వెనక్కి అయిపోతున్నాం ఫాదర్, బయటికి వెళ్ళట్లేదు స్వామి, ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఫాదర్, ఏదో మమ్మల్ని ఆటంకపరుస్తుంది స్వామి. ప్రభుని మీద ఆధారపడకుండా, వాడి దగ్గర డబ్బు ఉంది, వీడి దగ్గర డబ్బు ఉంది, ఆమె దగ్గర డబ్బు ఉందని చెప్పి మనుషుల మీద ఆధారపడి ప్రభునికి మొరపెట్టే బదులుగా ఎవరెవరో సహాయాన్ని అందిస్తూ ఎవరెవరి మీదో నువ్వు ఆధారపడ్డావు, మరి ఎట్లా నీకు విజయం వచ్చును, ఎట్లా నువ్వు హెచ్చింపబడతావు? తెలుసుకో సత్యాన్ని సహోదరి సహోదరుడా. అందుకని వాక్యం మనం వింటున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతలు 3:5-6 వచనాలు ఒకసారి విని ధ్యానం చేసుకుందాం. సామెతలు 3:5-6, నీవు కరుణను, అయ్యా నీవు కరుణను, విశ్వసనీయతను, విశ్వసనీయతను అలవర్చుకొమ్ము, అలవర్చుకొను, వారిని దండల వలె నీ మెడలో తాల్పుము, నీ హృదయము పలకముపై రాసుకొనుము. ఇట్లు చేయుదువేని భగవంతునికి నరులకు కూడా ప్రీతి పాత్రుడు అగుదువు. సామెతలు 3:5-6, నీ కార్యములన్నిట ప్రభువును స్మరింపుము. నీ కార్యములు, ఏ నువ్వు కార్యాలు చేయబోతున్నావో, ఏ కార్యాలు నువ్వు చేయబోతున్నావో వాటిలన్నిటినీ ప్రభువును స్మరింపు. వాటిలన్నిటిలోనూ కూడా ప్రభు మీద ఆధారపడు. ఆయన నీ పనులను, నీ పనులను సులభతరము చేయును, సులభతరము చేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చేస్తున్నా చేయబోతున్నా ప్రతీ దాంట్లో మనం ఏం చేయాలండి, ముందుగా ప్రభుని వైపు చూడటం నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ప్రభుని మీద ఆధారపడు. డబ్బు ఎలాగొస్తుంది, వడ్డీ ఎలా కట్టాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని అన్నీ ఆయన చూసుకుంటాడు. ముందు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి, ప్రభువే చూసుకుంటాడండి, ప్రభువే ఇస్తాడండి, ప్రభువే వివాహం జరిపిస్తాడండి నా బిడ్డలకు, ప్రభువే మాకు ఆరోగ్యం ఇస్తాడండి, ప్రభువే మమ్మల్ని నడిపిస్తున్నాడండి, నడిపిస్తాడండి. ఇది నీ నోటండి రావాల్సింది. వాక్యం పలుకుతుంది, నా మాటలు కాదండి. నీవు చేయబోతున్న ప్రతి కార్యములకు కూడా ఎవరి మీద ఆధారపడాలట, ప్రభుని మీద ఆధారపడాలి. ప్రభుని స్మరించుకోవడం అంటే ఆయన మీద ఆధారపడటమే. అప్పుడేమవుతుందంట, ఆ పనులన్నీ ఈజీ అయిపోతాయి, సులభతరం అగునని వాక్యం పలుకుతుందండి. ఈ రోజుల్లో కొంతమంది చెప్పేది ఏంటంటే, ఫాదర్ ఎంత కష్టమైన పని ఫాదర్, అది పెళ్లి చేయాలంటే అమ్మో మా తలప్రాకం తోక వచ్చింది ఫాదర్, ఎంత కష్టమైపోయిందండి పెళ్లి చేయాలంటే. ఎందుకు కష్టమైందో తెలుసా, ఈ సత్యాన్ని తెలుసుకో కుమారుడా కుమార్తె, నీకు నీ కుమారుడు వివాహం చేయడానికి నీవు 70 చెరువు నీళ్ళు తాగుండొచ్చు, చాలా కష్టమైపోయి ఉంటుంది. ఎందుకో తెలుసా, నువ్వు ప్రభుని మీద ఆధారపడలా. ఎక్కడో అమెరికాలో ఉంటున్న వారి మీద నువ్వు ఆధారపడ్డావు, నీ బంధువుల మీద ఆధారపడ్డావు. ఇదిగో వీడి దగ్గర డబ్బు ఉంది, ఈయన నాకు డబ్బు ఇచ్చేస్తాడు, నేను వివాహం జరిపిస్తాను అని అనుకున్నావు కాబట్టి అది ఎంత కష్టమైంది తెలుసా. డబ్బులు ఉండినా కానీ చాలా కష్టం అనిపించింది నీకు.
మరి సులభతరం అవ్వాలంటే నువ్వేం చేయాలంటే ఆధారపడవలసిన ప్రభు మీద నువ్వు ఆధారపడటాన్ని నేర్చుకోవాలా? పట్టుకోవలసిన ప్రభుని పట్టుకోవాలా? ఆధారపడవలసిన ప్రభు మీద ఆధారపడు, అప్పుడు నీ పనులన్నీ ఏం చేస్తా తెలుసు దేవుడు, అన్నిటినీ సులభతరం చేసేస్తాడు. అరే ఎలాగైపోయింది నా మా కొడుకు మ్యారేజ్ అనుకుంటావు, అది ప్రభు మీద ఆధారపడితే కార్యాలయం ఏమవుతాయి అంటండి, సులభతరం అయిపోతాయి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, తల్లి తండ్రి చెల్లి, వినండి సత్యాన్ని. ఈరోజు నువ్వు చాలా కష్టాలు గుండా వెళుతున్నావు, చాలా చిన్న పని, అది చిన్న పనే, చిన్న సమస్యే, కానీ నువ్వు పెద్దగా భావించి దాంట్లోనే ఉండిపో, చాలా కష్టమని భావిస్తున్నావు, చాలా ఇబ్బందిగా ఉంది ఫాదర్ అనుకుంటున్నావు చాలామంది. ఈ వాక్యాన్ని వింటున్నా నీకు దేవుడి శుభవార్త చెప్తున్నాడు, సీక్రెట్ రహస్యం చెప్తున్నాడు, నువ్వు ప్రభుని మీద ఆధారపడి నేర్చుకు, ఈరోజు నుంచి నీ కార్యాలన్నీ కూడా ఆయన సులభతరం చేస్తాడు. నువ్వు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఏ ఇదేంత్రా అనే విధముగా దేవుని నడిపించను. హల్లెలూయా. అందుకనే దావీదు ఏమంటున్నాడు అంటే, కీర్తన 16:8 ఆయన ఏమంటున్నాడు ఒకసారి విందాం, త్వరగా చదవండి. కీర్తన 16:8 దావీదు ఏం చెప్తున్నాడు విందామండి. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని మీద ఆధారపడడం ఏంటంటే తెలుసా, కొద్దిసేపు ఈ లోకం మీద ఆధారపడడం, కొద్దిసేపు ఈ లోక వస్తువుల మీద ఆధారపడడం, కొద్దిసేపు ఈ లోకంలో అన్న మీద, అక్క మీద, చెల్లి మీద, ఉద్యోగం చేస్తున్నది మా అక్క మీద ఆధారపడతాను, ప్రభుని కనుల ముందు ఉంచుకోవడం, ప్రభు మీద ఆధారపడడం అంటే ఇది కాదండి. కొద్దిసేపు వీళ్ళ మీద ఆధారపడి, మరికొద్దిసేపు దేవుని మీద ఆధారపడతాను అనే ఊహలో ఉంటే మన జీవితంలో కార్యాలు జరుగు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు దావీదు ఏమంటున్నాడండి మళ్ళీ ఒకసారి, నేను నా ప్రభువుని నిత్యము నా కనుల ముందట నిలుపుకొని ఉన్నాను. ఆయన ఏం చేశాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడు. కుడి ప్రక్కన ప్రభు నీ మీద నీ దగ్గరికి ఎప్పుడు వస్తారో తెలుసండి, ఎవరు వస్తారు నీ దగ్గరికి తెలుసా, ఎవరినైతే నువ్వు నమ్ముతావో, ఎవరైతే నావాడు అనుకున్నావో, ఎవరి మీద నువ్వు అనుపండుకుంటావో, చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతావు చూసావా, వాడే నీతో ఎవడైనా గొడవ పడితే నీ పక్క వచ్చి నిలబడేది. హల్లెలూయా. ముక్కు ముఖం తెలియనోడు, లేకపోతే నిన్ను ద్వేషించేవాడు, నువ్వు ద్వేషించేవాడు, నీ శత్రువు వచ్చి నువ్వెవరి మీద గొడవ పడుతుంటే నిన్ను చూసి ఆనందపడతారు, కానీ నీ పక్క వచ్చి నిలబడ్డవు. తెలుసుకో సత్యాన్ని, మన పక్కన ఎవరు నిలబడతారండి, మన మంచిని కోరేవారు, మనం ఎవరితో కలిసి ఎవరినైతే నమ్మి ఎవరి మీద ఆధారపడి జీవిస్తామో వాళ్ళే మన పక్క వచ్చి నిలబడతారో, ఒక నేనున్నాను నీకు, డోంట్ వరీ అంటారు. సో అట్లనే దావీదు ఏం చేశాడంటండి, ప్రభుని మీద ఆధారపడ్డాడంటే ఆల్వేస్, హీ డిపెండెడ్ ఆల్వేస్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడ్డాడు ఏ విషయంలోనూ కూడా, అన్ని విషయాల్లో ఆయన పనిపాటలో దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన పని విషయంలో కానీ, లేకపోతే బంధువుల విషయంలో కానీ, లేకపోతే ఆయన భవిష్యత్తు విషయం కానీ, ఆయన కష్టాల్లో కానీ, శ్రమల్లో కానీ, సమస్యల్లో కానీ, వేదనలో కానీ, దుఃఖంలో కానీ, ఆల్వేస్ ప్రతి నిత్యం ఏం చేశాడంటే ఆయన ప్రభుని మీదే ఆధారపడ్డాడు. ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు కూడా తెలుసు, అరే దావీదు నా కుమారుడు, ఈ లోకం మీద ఆధారపడలా, ఈ లోక మనుషుల మీద ఆధారపడలా, ఈ లోకంలో రాజుల మీద ఆధారపడలా, నా మీద ఆధారపడ్డాడు, నా మీద ఆధారపడ్డాడు కాబట్టి ఏం చేశాడన్న దేవుడు తన కుడి ప్రక్కెళ్ళి నిలబడ్డాడంట. హల్లెలూయా. ఏమైంది అప్పుడు, కుడి పక్క నిలబడితే ఏమైందండి? నాడు కనుక నేను తొనకను. చూడండి, కనుక ఆయన ఏం చేయాలంట, ఎవరు ఆయన్ని షేక్ చేయలా, ఎవరు ఆయన షేక్ చేయలేకపోయారండి. ఇప్పుడు పెద్ద బలవంతుడు మన పక్క వచ్చి, మన స్నేహితుడు బలవంతుడు, బాగా కండలు కలిగి ఉన్నవాడు మన పక్క నిలబడితే ఎవరైనా మాట్లాడతారండి? కిక్కరమని ఎవరు మాట్లాడరు, అమ్మో వీడి పక్కన ఈడున్నాడండి, బాడీ గార్డ్ ఉన్నాడు, అమ్మో మనకెందుకు వీడితో, బాడీ గార్డ్ లేనప్పుడు మనం అర్థంలే అనుకుంటారు. సో అట్లనే దావీదు పక్కన ఎవరున్నారండి, ప్రభు నిలబడ్డాడు కుడి పక్కన. ఆయన కుడి పక్కన నిలబడ్డాడు కాబట్టి తన శత్రువులు కానీ, లేకపోతే సాతాను కానీ ఏది కూడా దాన్ని షేక్ చేయలేకపోయిందంటండి. హల్లెలూయా. సో నీ జీవితంలో కూడా ఏది నిన్ను షేక్ చేయకుండా ఉండాలంటే, ఏ మనుషులో నీకు ఏ కీడు, ఏ బాధ, ఏ వేదన, ఏ శోధన, ఎవరి ద్వారా నీకు కలగకుండా ఉండాలంటే, నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నీవు కూడా ఏం చేయాలంట, దావీదు వలన నువ్వు నేర్చుకోవాలి. దావీదు నేర్చుకున్న సత్యం ఏమిటి, ప్రభుని మీద నిత్యము ఆయన ఆధారపడ్డాడు,
ప్రభు మీద నిత్యము ఆయన ఆధారపడ్డాడు. అప్పుడేమైందో తెలుసా, ప్రభు తన కుడి వైపునకు వచ్చాడు, ఆయన ఎవరు ఒకరు షేక్ చేయలేకపోయారండి. ప్రభు మన కుడి పక్కనుంటే మన జీవితంలో ఎవరు మనల్ని ఎదిరించలేరండి. ఇది సత్యము ప్రతి దేవుని బిడ్డలారా. కనుక నువ్వు చేయవలసిందేమిటి, ప్రభు మీదే ఆధారపడు. ప్రభు మీద ఆధారపడు ప్రతిరోజు, ప్రతి విషయంలో ఉన్న ఆయన మీద ఆధారపడాలి. అంతే, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, కష్టం వచ్చినా బాధ వచ్చినా, సమస్యలు వచ్చినా లేకపోతే ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్నా, వివాహమైనా అవ్వకపోయినా సంతానం ఉన్నా ఉండకపోయినా, ప్రభువే శరణం, ప్రభువే సమస్తము. ఆయన ఆధారమే, ఆయన మీద దావీదులు ఆధారపడ నేర్చుకున్నావా, నీ కుడి పక్క ఆయన వచ్చి వస్తాడు, నిన్ను ఎవ్వరు కూడా షేక్ చేయలేరు, నిన్నెవరు కదిలింపలేరు. అంత స్ట్రాంగ్గా నువ్వు అయిపోతావు నీ జీవితంలో. నువ్వు ఎదిరిస్తావు కానీ ఎవరినైనా నిన్నెవరు కూడా ఎదిరించలేరు. చివరి వాక్యము కీర్తన 62:5 నుంచి విందాం. కీర్తన 62:5 వచనం. దేవుని యందు మాత్రమే నా ఆత్మ నిరీక్షించున్నది, ఆయన యందే నా నమ్మకము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభుని మీద మాత్రమే నేను ఆధారపడ్డాను అంటున్నాడని దావీదు. ఇంతకుముందు చదివితే మీకు అర్థమవుతుంది, ఆ ప్రభు మీద ఆయన ఆధారపడడం వల్ల ఏమైందంటే, ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఆయనకి ఇచ్చాడో, ఎట్లాగ ఆయన దేవుడు కాపాడాడో, ఏ విధంగా తన జీవితం నడిపించాడో అక్కడ రాయబడింది. సమయం లేదు కాబట్టి నేను ఎక్కడ చెప్పేస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా. సో కనుక దావీదుని దేవుడు ఎట్లా నడిపించాడు, దావీదుని ఏ విధంగా దేవుడు బలపరిచాడు, దావీదు జీవితంలో ఎటువంటి మహత్తర కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడో, అటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాకపోతే నువ్వేం చేయవలసింది ఏమిటి, దావీదు వలె ఆయన మీద మాత్రమే ఆధారపడ నేర్చుకో చాలు. ఫ్రెండ్స్ మీద ఆధారపడ మాకు, స్నేహితుల మీద ఆధారపడ మాకు, బంధువుల మీద ఆధారపడ మాకు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి మనుషుల మీద, ఎవరి మీద ఆధారపడ మాకు, వస్తువుల మీద ఆధారపడ మాకు, అవి నిన్ను మోసం చేస్తాయి. మనం అంటాం కదా, ఫాదర్ నేను ఈ మీద ఈయన నమ్మానండి, ఈయన మీద ఆధారపడ్డానండి, ఈరోజు నన్ను ఆయన మోసం చేశాడు ఫాదర్. ఈరోజు ఎంతమంది యువత యువకులు మోసపోతున్నారండి. ఒక అబ్బాయికి 4-5 గర్ల్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయికి 4-5 బాయ్ ఫ్రెండ్స్, ఎంతమందిని మోసం చేస్తారు, మోసకరమైన జీవితం. సో కనుక మోసపోమాకు నీ జీవితంలో ఎవరి చేతిలో. నిన్ను మోసం చేసేది మనిషి గుర్తుపెట్టుకో, నిన్ను మోసగించేది లోకంలో వస్తువులు గుర్తుపెట్టుకో, కానీ నిన్ను మోసం చేయకుండా నీకోసం ప్రాణం అర్పించి నీతోనే నిలబడి నిన్ను కాపాడేది ఎవరు తెలుసా, ఇదిగో ఈ ప్రభు ఒక్కడేని గమనించుకొని ఈయన మీద ఆధారపడ్డావా, మహిమగల కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆమెన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని సృష్టించున్నాను, అతని యొక్క ఏకాశుతుడు మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను, ఇతడు పవిత్రాత్మ నా గర్భమై కన్యమరము నుండి పుట్టాను, పోన్సు పిల్లల అధికారముకు లోనై పాటుపడి స్త్రీ మీద కొట్టుబడి మన్నం పొంది సమాధిలో ఉంచబడను, పరలోకమునకి సర్వశక్తి జీవించవచ్చును, పవిత్రాత్మను సృష్టించున్నాను, పరిశుద్ధ కథలకు సభను పునరుల సంబంధ ప్రయోజనములను సృష్టించున్నాను, పాపముల మన్నింపును సృష్టించున్నాను, శరీరం యొక్క ఉత్తరమును సృష్టించున్నాను, నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమెన్. అర్పణ సమయాన శుభ తరుణానా సురచిర బాలతో సుమధుర గానాలతో సుమధుర గానాలతో సురచిర బాలతో సమీపించితిమి నీ సన్నిధికి ఓ సహృదయా, స్వీకరించుమయా ఈ సుమాంచరి, స్వీకరించుమయా ఈ సుమాంజరి,
అర్పణ సమయాన శుభ తరుణాన. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమకుల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయశుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించును గాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము, ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతను న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఒప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరం ఏకము చేసి నేను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమును వేంచి వారి ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీనిని పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు, అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణవచ్చు వరకు వేచి ఉండు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. నీ సమకమును నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రలుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పోలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకి మరియమాతతోను, పునీత పోస్తులతోను, ఆవుదరిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేర్చుకోండి. మా యుద్ధ అప్పబడిన వారిని మీ మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నించండి. మమో శోధన ఎందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభు, వాణ్ణికెళ్ళను మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వసించిన ప్రభు అని యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసం నివీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరు కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని కృపల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కృపల్ల లోకము యొక్క పాపమును పరిహరించుడు ప్రభువా, మాకు సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని కృపల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించే ప్రభు. ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను, కానీ మీరు కుమారుడు పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఇప్పుడు యజ్ఞేశ్వరి చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగి చేయండి. ఓ మంచి యేసువ, నా ప్రార్థన వదిలించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్మ నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాసియే ఓ మరియ తల్లి, సన్ను తెంచెదం సదా మిమ్ము పొగడెదం. సత్తున రాసియే ఓ మరియ తల్లి, సన్ను తెంచెదం సదా మిమ్ము పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మ
నిన్ను